श्री रामा जय रामा रघुरामा। ओम अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनः भूयिष्ठान्ते नम उक्तिं विधेम। భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో యజుర్వేదం చెప్తోంది। మహాప్రభో మాకు ఫలితం కావాలి, దానికి రకరకాల మార్గాలు, కానీ మమ్మల్ని మంచి మార్గంలోనే నడిపించు, మంచిగా ఫలితాన్ని ఇప్పించు। వేగంగా ప్రయాణించేటటువంటి వాహనానికి ఆ చక్రంలో అడ్డంపడినటువంటి ఒకానొక ప్లాస్టిక్ కవర్ లాగా ఈ పాపాలు రోధ పెడుతూ మమ్మల్ని బాధిస్తున్నాయి। యుయోధ్యస్మతు జుహురాణం ఏనః అతి కుటిలమైనటువంటి మిక్కిలి బాధించేటటువంటి ఆ పాపాలని దూరం చేయి। మేం మీకు కృతజ్ఞతగా మరల మరల నమస్కారం చేస్తాము అని, అంతకు మించి ఇంకేం చేయగలము అని చెప్పడం తాత్పర్యం। ఇలాంటి ప్రార్థనకు పరవశించినటువంటి ఆ పరమాత్మ మనకు ఎన్నో సదవకాశాలు కల్పిస్తూ, అందులో ముఖ్యాతి ముఖ్యంగా సకల సంపత్ప్రదం అని ప్రతినిత్యం మనం అనుకునేటటువంటి శ్రీవారి సన్నిధిలో ఈ నాద నీరాజన మండపం వేదికగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి బాలకాండ పారాయణ ప్రవచనాదులు, శ్రీమద్ రామాయణం పరమ పావనమైనది, సకల పాపాలని దూరం చేయగలిగినటువంటి గాయత్రి మంత్ర శక్తి అందులో ఉంది, సకల సుఖాల్ని సకల సంపదల్ని కలిగించేటటువంటి శబ్దశక్తి అందులో ఉంది। కనుక అటువంటి దానిని పూర్తిగా విని మననం చేసుకుని అర్థం చేసుకుని దానినే తలుస్తూ ఆ శబ్దశక్తిని ఉపయోగించుకుని మనమందరం బాగుపడాలి అని ఆ శ్రీహరి సంకల్పం। దానిలో భాగంగానే ఈనాడు మనం ఇక్కడ ఉపవిష్టులమై ఉన్నాం। చాలా విచిత్రమైన అంశం, పారాయణం అంటేనే ఫలితాన్ని ముట్ట చెప్పేది అని అర్థం చెప్తున్నారు। ప్రతినిత్యం ప్రవచన రూపంగా నిర్వహించుకున్నటువంటి అంశాన్ని, శబ్దశక్తిని ప్రధానంగా, శబ్ద తరంగాలను ప్రధానంగా మనం మన చుట్టూత అంతా కూడా వ్యాపింపచేసి ఆ శబ్ద తరంగాల ద్వారా గొప్ప మహనీయమైనటువంటి తపశ్శక్తిని పొందాలి అని ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఆశయం। దీనిలో భాగంగా శ్రీమద్ రామాయణం బాలకాండను 16గా విభాగాలు చేసుకుని ఆయా ఘట్టాలను ప్రవచనం చేసుకుంటూ అవి పూర్తి కాగానే వాటి శబ్ద తరంగాలను ఈ విశ్వమంతా వ్యాపింప చేయడం కోసం మనం అఖండ పారాయణం అనే పేరుతో ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నాం। ఎందరో మంది మహనీయులు, పాలకులు, నిర్వాహకులు, ప్రతి ఒక్కరి యొక్క పరిపూర్ణమైనటువంటి సేవా దృక్పథంతో ఇంత గొప్పగా విజయవంతంగా సాగుతున్నటువంటి ఈ అఖండ పారాయణలలో ఇది 9వ అఖండ పారాయణం। ఈనాటి పారాయణానికి చాలా ప్రత్యేకత ఉంది। భగీరథ ప్రయత్నం, గంగావతరణ ఘట్టం, గంగ అవతరించడానికి అవసరమైనటువంటి మొట్టమొదటి బీజమేది అనే అంశాన్ని మొదలుపెట్టి భగీరథులు, తపస్సు, పిల్లలు గంగ అవతరించి ఈ గంగావతరణం విన్నటువంటి వారందరికీ కలిగేటటువంటి మహామహామహా ఫలితాలు ఏమి అని చెప్పడంతో ఈ ఘట్టం పూర్తవుతుంది। ఈనాడు 9వ అఖండ పారాయణలో బాలకాండలో 38వ సర్గ నుంచి 44వ సర్గ వరకు 194 శ్లోకాల్ని మనం పఠించుకుంటాం। ఇవన్నీ ఆచార్యులు చెప్పిస్తారు, మనం పలుకుతాం। ఆ తరువాత భగీరథ కృత శ్రీ గంగా స్తోత్రం కూడా 28 శ్లోకాలు, అదే మాదిరిగా ఆచార్య ముఖత మనం పారాయణం చేసుకోగలుగుతాం। తరువాత యోగవాసిష్ఠాంతర్గతమైనటువంటి ఆ విషూచికా నివారకమైనటువంటి ఆ మహామంత్రం ఏదైతే ఉందో దానిని మనందరం కలిసి గళం కలిపి
దానిని నిర్మూలించేలాగా సమూలంగా మనం పారాయణం చేసుకుంటాం. ఈ విధంగా సాగేటటువంటి ఈ గొప్ప మహోత్కృష్టమైనటువంటి ఈ పారాయణలో ఈనాడు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే, మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, జ్యేష్ఠమాసం ఇంకా కొద్దిసేపట్లో అన్నట్లుగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం గడిచిపోబోతోంది, దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తుంది కదా. ఆ చిట్ట చిగురున దశపాపహర దశమి అంటే నిన్నటి రోజున గంగ అవతరించినటువంటి రోజు, పాడ్యమి నుంచి మొదలుపెట్టి ఈ దశమి వరకు ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎంతో రమణీయంగా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా మనం వివరించుకుని ఆ ఘట్టాన్ని ఆ మరునాడే అంటే ఇంకా పురుటి శుద్ధి వగైరాలు అవి చేస్తూ ఆ పుట్టిన పాపాయికి కాస్త జన్మోత్సవం చేస్తూ ఉండేటటువంటి సందర్భం లాంటి ఈ శుభ తరుణంలో మనం ఆ ఘట్టాన్ని అఖండంగా పారాయణం చేసుకోగలగడం ఆ శ్రీహరి నిర్వాహకుల ద్వారా మనకు అందించినటువంటి ఒకనొక మహద్భాగ్యం. ఒక్క మాట చెప్పాలి అంటే దీనిని అంతని సొమ్ము చేసుకోవాలి అంటే ఒకే ఒక్క లక్షణం ఉండాలి, సర్వాన్ కామాన అవాప్నుయాతు అని చెప్పారు. నువ్వు ఏది కోరితే అది దీనివల్ల నెరవేరుతుంది. నాది హామీ, నీకు పిల్లలు కావాలా, దా ఇదిగో ఈ గంగావతరణ ఘట్టం పారాయణం చేయి. అన్యోన్యత కావాలా, వివాదాలు సమసిపోవాలా, ఇల్లు వాకిలి వృత్తి ఉద్యోగం నీకు ఏ ఫలితమైనా కానీ ఈ గంగావతరణ ఘట్టం వింటే చాలు, పారాయణం చేస్తే చాలు, మననం చేస్తే తలిస్తే చాలు, అంతా నెరవేరిపోతుంది. కానీ అవ్యగ్రహ ఏ ఇతరమైనటువంటి దృష్టి లేకుండా దీని మీదే దృష్టి పెట్టి ఈ పారాయణం చేసుకున్నట్లయితే నీకు ఆ ఫలితం కలుగుతుంది అని చెప్పారు. కనుక దానికి సంబంధించిన ప్రార్థనే మన రెండు చేతులు నమస్కార ముద్ర వేసి ఆచార్యులు పఠించే దాని మీదే మనం ఆసక్తి కనబరిచి ఈ శబ్ద తరంగాలు మన ముఖత విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటే లోకంలో దారిద్ర్యం, దుఃఖం, భయం, ద్వేషం, క్రోధం ఇలాంటి దుర్గుణాలు అన్నీ కూడా మొత్తం దూరమైపోయి మనిషి సగటు మానవుడు సగటు ప్రాణి సుఖంగా హాయిగా ప్రశాంతంగా జీవించేలాంటి ఒక తపస్సును మనం చేసి లోకానికి పంచుదాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని మనమందరం కలిసి సంకల్పంతో శుభారంభం చేసుకుందాం. హరయే నమః. గురుధ్యాన పురస్సరంగా మన కార్యక్రమానికి సంకల్పం జరుగుతుంది. ఇప్పుడు అందరం కలిసి గురుధ్యానం దగ్గర నుంచి పఠిద్దాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీరచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నాః విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య
సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ఏషాం సర్వతో ముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే అష్టాదశ సర్గతః చతుశ్చత్వారింశ సర్గాంత శ్లోక పారాయణం తథా భగీరథ కృత శ్రీగంగా స్తోత్ర పారాయణం శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామాలీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావణచారిణః శృణ్వన్ రామకథానాదం కోణయాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇక్కడి నుండి ఆచార్యులు పలుకుతారు, దాన్ని అనుసరించి మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. అథ శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే బాలకాండే అష్టాత్రింశ సర్గః తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః పునరేవాపరం వాక్యం కాకుత్స్థం ఇదమబ్రవీత్ అయోధ్యాధిపతిశూరః పూర్వమాసీన్నరాధిపః సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్స చా ప్రజః వైదర్భదుహితారామ కేశినీ నామ నామతః జ్యేష్ఠా సగర పత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదిని అరిష్టనేమేర్దుహితా రూపేణా
ప్రతిమా భువి రూపేణ ప్రతిమా భువి ద్వితీయ సగరస్యాసీత్ ద్వితీయ సగరస్యాసీత్ పత్నీ సుమతి సంజ్ఞిత పత్నీ సుమతి సంజ్ఞిత తాభ్యాం సహ మహారాజః తాభ్యాం సహ మహారాజః పత్నీభ్యాం తప్తవాంస్తపః పత్నీభ్యాం తప్తవాంస్తపః హిమవంతం సమాసాద్య హిమవంతం సమాసాద్య భృగు ప్రస్రవణే గిరౌ భృగు ప్రస్రవణే గిరౌ అథ వర్షశతే పూర్ణే అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః తపసారాధితో మునిః సగరాయ వరం ప్రాదాత్ సగరాయ వరం ప్రాదాత్ భృగుః సత్యవతాం వరః భృగుః సత్యవతాం వరః అపత్యలాభః సుమహాన్ అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవ నఘ భవిష్యతి తవ నఘ కీర్తిం చ ప్రతిమాం లోకే కీర్తిం చ ప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ప్రాప్స్యసే పురుషర్షభ ఏకా జనయితా తాత ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ పుత్రం వంశకరం తవ షష్టిం పుత్ర సహస్రాణి షష్టిం పుత్ర సహస్రాణి అపరాజనయిష్యతి జనయిష్యసి భాషమాణం మహాత్మానం భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం రాజపుత్ర్యౌ ప్రసాద్యతం ఊచతుః పరమప్రీతే ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా కృతాంజలిపుటే తదా ఏకః కస్యాస్సుతో బ్రహ్మన్ ఏకః కస్యాస్సుతో బ్రహ్మన్ ఆబహూన్ జనయిష్యతి ఆబహూన్ జనయిష్యతి శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ సత్యమస్తు వచస్తవ తయోస్తద్వచనం శ్రుత్వా తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః భృగుః పరమధార్మికః ఉవాచ పరమాం వాణీ స్వచ్ఛందోత్ర విధీయతాం స్వచ్ఛందోత్ర విధీయతాం ఏకో వంశకరో వాస్తు ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః బహవో వా మహాబలాః కీర్తిమంతో మహోత్సాహ కీర్తిమంతో మహోత్సాహ కావాకం వరమిచ్చతి కావాకం వరమిచ్చతి మునేస్తు వచనం శ్రుత్వా మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ జగ్రాహ షష్టిం పుత్ర సహస్రాణి షష్టిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తదా సుపర్ణ భగినీ తదా మహోత్సాహాన్ కీర్తి తిమతః మహోత్సాహాన్ కీర్తిమతః జగ్రాహ సుమతి జగ్రాహ సుమతిస్సుతాన్ జగ్రాహ సుమతిస్సుతాన్ ప్రదక్షిణము ప్రదక్షిణమృషిం కృత్వా ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ శిరసాభిప్రణమ్య చ జగామస్వపురం రాజా జగామస్వపురం రాజా సభార్యో రఘునందన సభార్యో రఘునందన అధకాలే గతే తస్మిన్ అధకాలే గతే తస్మిన్ జ్యేష్ఠపుత్రం యజాయత జ్యేష్ఠపుత్రం యజాయత అసమంజ ఇతి ఖ్యాతం అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజం కేశినీ సగరాత్మజం సుమతిస్తు నర వ్యాఘ్ర సుమతిస్తు నర వ్యాఘ్ర గర్భతుంబం యజాయత గర్భతుంబం యజాయత షష్టిః పుత్ర సహస్రాణి షష్టిః పుత్ర సహస్రాణి కుంభభేదాద్వినిశ్రుతాః కుంభభేదాద్వినిశ్రుతాః
ఘృతపూర్ణేషు కుంభేషు ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్థాన్ సమవర్ధయన్ ధాత్ర్యస్థాన్ సమవర్ధయన్ కాలే నమహతా సర్వే కాలే నమహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే యౌవనం ప్రతిపేదిరే అథ దీర్ఘేణ కాలేన అథ దీర్ఘేణ కాలేన రూప యౌవన శాలినః ష్టిపుత్ర సహస్రాణి ష్టిపుత్ర సహస్రాణి సగరస్యాభవంస్తదా సగరస్యాభవంస్తదా సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మసంభవః సగరస్యాత్మసంభవః బాలాన్ గృహీత్వా తుజలే బాలాన్ గృహీత్వా తుజలే సరైవ రఘునందన రఘునందన ప్రక్షిప్య ప్రహసన్నిత్యం ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్థాన్ సమీక్ష్య వై మజ్జతస్థాన్ సమీక్ష్య వై ఏవం పాప సమాచారః ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః సజ్జన ప్రతిబాధకః పౌరాణామహితే యుక్తః పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ నిర్వాసితః పురాత్ తస్య పుత్రోంశుమాన్ నామ తస్య పుత్రోంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ అసమంజస్య వీర్యవాన్ సమ్మతః సర్వలోకస్య సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః సర్వస్యాపి ప్రియం వదః తతః కాలేన మహతా కాలేన మహతా మతిః సమభిజాయత సగరస్య నరశ్రేష్ఠ సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చిత సకృత్వా నిశ్చయం రామ సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయ గణస్తదా సోపాధ్యాయ గణస్తదా యజ్ఞకర్మణి వేదజ్ఞః యజ్ఞకర్మణి వేదజ్ఞః యష్టుం సముపచక్రమే యష్టుం సముపచక్రమే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్వాల్మీకి రామాయణే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే బాలకాండే బాలకాండే అష్టాత్రింశ సర్గః అష్టాత్రింశ సర్గః అథ శ్రీమద్వాల్మీకి రామాయణే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే బాలకాండే బాలకాండే ఏకోన చత్వారింశ సర్గః ఏకోన చత్వారింశ సర్గః విశ్వామిత్ర వచః శ్రుత్వా విశ్వామిత్ర వచః శ్రుత్వా కథాంతే రఘునందన కథాంతే రఘునందన ఉవాచ పరమ ప్రీతః ఉవాచ పరమ ప్రీతః మునిం దీప్తమివానలం మునిం దీప్తమివానలం శ్రోతుమిచ్ఛామి భద్రంతే శ్రోతుమిచ్ఛామి భద్రంతే విస్తరేణ కథామిమాం విస్తరేణ కథామిమాం పూర్వకోమే కథం బ్రహ్మన్ పూర్వకోమే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్ యజ్ఞం వై సముపాహరత్ విశ్వామిత్రస్తు కాకుత్స్థం విశ్వామిత్రస్తు కాకుత్స్థం ఉవాచ ప్రహసన్నివ ఉవాచ ప్రహసన్నివ శ్రూయతాం విస్తరో రామ శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః సగరస్య మహాత్మనః శంకరశ్వశురో నామ శంకరశ్వశురో నామ హిమవానచలోత్తమః హిమవానచలోత్తమః వింధ్యపర్వతమాసాద్య వింధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరం నిరీక్షేతే పరస్పరం
परस्परं तयोर्मध्ये प्रवृत्तोभूत् यज्ञस्य पुरुषोत्तमः स हि देशो नरव्याघ्र प्रशस्तो यज्ञकर्मणि तस्याश्वचर्यां काकुत्स्थ दृढधन्वा महारथः अंशुमानकरोत्तात सगरस्य मते स्थितः तस्य पर्वणि तं यज्ञम् यजमानस्य वासवः राक्षसीं तनुमास्थाय यज्ञियाश्वमपाहरत् क्रियमाणे तु काकुत्स्थ तस्मिन्नश्वे महात्मनः उपाध्याय गणाः सर्वे यजमानमथा ब्रुवन् अयं पर्वणि वेगेन यज्ञियाश्वोपनीयते हर्तारं जहि काकुत्स्थ हयश्चैवोपनीयताम् यज्ञच्छिद्रं भवत्येतत् सर्वेषामशिवायनः तत्तथा क्रियतां राजन् यथाच्छिद्रः क्रतुर्भवेत् उपाध्याय वचः श्रुत्वा तस्मिन् सदसि पार्थिवः षष्टिं पुत्रसहस्राणि वाक्यमेतदुवाचः गतिं पुत्रा न पश्यामि रक्षसां पुरुषर्षभाः मन्त्रभूतैर्महाभागैः आस्थितो हि महाक्रतुः तद्गच्छत विचिन्वध्वम् पुत्रका भद्रमस्तु वः समुद्रमालिनीं सर्वाम् पृथिवीमनुगच्छता एकैकयोजनं पुत्राः विस्तारमधिगच्छता यावत्तुरगसन्दर्शः तावत्खनतमेदिनीं तं चैव हयहर्तारम् मार्गमाणाममाज्ञया दीक्षितः पौत्रसहितः सोपाध्याय गणोऽह्यहम् इह स्थास्यामि भद्रं वः यावत्तु रगदर्शनम् इत्युक्ता हृष्टमनसः राजपुत्रा महाबलाः जग्मुर्महीतलं राम
पितुर्वचनयन्त्रिताः गत्वात् पृथिवीं सर्वाम् अदृष्ट्वा तं महाबलाः योजनायाम विस्तारम् एकैको धरणीतलम् बिभिदुः पुरुषव्याघ्रा वज्रस्पर्शसमैर्नखैः शूलैरशनिकल्पैश्च हलैश्चापि सुदारुणैः भिद्यमाना वसुमती ननाद रघुनन्दन नागानां मथ्यमानानां असुराणां च राघव राक्षसानां च दुर्धर्षः सत्त्वानां निनदोऽभवत् योजनानां सहस्राणि षष्टिं तु रघुनन्दन विभिदुर्धरणीं वीराः रसातलमनुत्तमम् एवं पर्वतसंबाधम् जम्बूद्वीपं रूपात्मजाः खनन्तो नरशार्दूला सर्वतः परिचक्रमुः ततो देवाः स गन्धर्वाः सासुराः सहपन्नगाः सम्भ्रान्तमनसः सर्वे पितामहमुपागमन् ते प्रसाद्य महात्मानम् विषन्नवदनास्तदा ऊचुः परमसन्त्रस्ताः पितामहमिदं वचः भगवन् पृथिवी सर्वा खन्यते सगरात्मजैः बहवश्च महात्मानः हन्यन्ते तलवासिनः अयं यज्ञहरोऽस्माकम् अनेनाश्वोपनीयते इति ते सर्वभूतानि निघ्नन्ति सगरात्मजाः इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे एकोनचत्वारिंशः सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे चत्वारिंशः सर्गः देवतानां वचः श्रुत्वा भगवान् वै पितामहः प्रत्युवाच सुनस्त्रास्त
प्रत्युवाचसु संत्रस्ताने प्रत्युवाचसु संत्रस्ताने कृतांत बलमोहिताने कृतांत बलमोहिताने यस्येयं वसुधा कृत्स्ना यस्येयं वसुधा कृत्स्ना वासुदेवस्य धीमतः वासुदेवस्य धीमतः कापिलं रूपमास्थाय कापिलं रूपमास्थाय धारयत्यनिशं धरा तस्य कोपाग्निना दग्धाः भविष्यन्ति नृपात्मजाः पृथिव्याश्चापि निर्भेदः दृष्ट एव सनातनः सगरस्य च पुत्राणाम् विनाशो दीर्घजीविनाम् पितामहवच श्रुत्वा त्रयस्त्रिंशदरिन्दमा देवाः परमसंहृष्टाः पुनर्जग्मुर्यथा गतम् सगरस्य च पुत्राणाम् प्रादुरासीन्महात्मनाम् पृथिव्यां भिद्यमानायाम् निर्घातसमनिस्वनः ततो भित्त्वा महीं सर्वे कृत्वा चाभिप्रदक्षिणम् सहिताः सगराः सर्वे पितरं वाक्यमब्रुवन् परिक्रांता मही सर्वा सत्ववंतश्च सूदिताः देवदानव रक्षांसि पिशाचोरग किन्नराः न च पश्यामहे श्वन्तम् अश्वहर्तारमेव च किं करिष्याम भद्रन्ते बुद्धिरत्र विचार्यताम् येषां तद्वचनं श्रुत्वा पुत्राणां राजसत्तमः समन्युरब्रवीद्वाक्यम् सगरो रघुनन्दन भूयः खनत भद्रं वः निर्भिद्य वसुधातलम् अश्वहर्तारमासाद्य कृतार्थाश्च निवर्तथा पितुर्वचनमासाद्य सगरस्य महात्मनः षष्टिः पुत्रसहस्राणि रसातलमभिद्रवन् खन्यमाने ततस्तस्मिन् ददृशुः पर्वतोपमम् दिशागजं विरूपाक्षम् धारयन्तं महीतलम् सपर्वतवनां कृत्स्नाम् पृथिवीं रघुनन्दन शिरसा धारयामास विरूपाक्षो महागजः यदा पर्वणि काकुत्स्थ विश्रमार्थं महागजः खेदाच्चालयते शिरसा
शीर्षम् खेदाच्चारयते शीर्षम् भूमिकम्पस्तदा भवेत् भूमिकम्पस्तदा भवेत् तन्ते प्रदक्षिणं कृत्वा तन्ते प्रदक्षिणं कृत्वा दिशापालं महागजम् दिशापालं महागजम् मानयन्तो हिते राम मानयन्तो हिते राम जग्मुर्भित्वा रसातलम् जग्मुर्भित्वा रसातलम् ततः पूर्वां दिशं भित्वा ततः पूर्वां दिशं भित्वा दक्षिणां बिभिदुः पुनः दक्षिणां बिभिदुः पुनः दक्षिणस्यामपि दिशि दक्षिणस्यामपि दिशि ददृशुस्ते महागजम् ददृशुस्ते महागजम् महापद्मं महात्मानम् महापद्मं महात्मानम् सुमहत्पर्वतोपमम् सुमहत्पर्वतोपमम् शिरसा धारयन्तन्ते शिरसा धारयन्तन्ते विस्मयं जग्मुरुत्तमम् विस्मयं जग्मुरुत्तमम् ततः प्रदक्षिणं कृत्वा ततः प्रदक्षिणं कृत्वा सगरस्य महात्मनः सगरस्य महात्मनः षष्टिः पुत्रसहस्राणि षष्टिः पुत्रसहस्राणि पश्चिमां बिभिदुर्दिशम् पश्चिमां बिभिदुर्दिशम् पश्चिमायामपि दिशि पश्चिमायामपि दिशि महान्तमचलोपमम् महान्तमचलोपमम् दिशागजं सौमनसम् दिशागजं सौमनसम् ददृशुस्ते महाबलाः ददृशुस्ते महाबलाः तन्ते प्रदक्षिणं कृत्वा तन्ते प्रदक्षिणं कृत्वा दृष्ट्वा चापि निरामयम् दृष्ट्वा चापि निरामयम् घनन्तः समुपक्रान्ताः समुपक्रान्ताः दिशं हैमवतीं ततः दिशं हैमवतीं ततः उत्तरस्यां रघुश्रेष्ठ उत्तरस्यां रघुश्रेष्ठ ददृशुर्हिमपाण्डुरम् ददृशुर्हिमपाण्डुरम् भद्रं भद्रेण वपुषा भद्रं भद्रेण वपुषा धारयन्तं महीमिमां धारयन्तं महीमिमां समालभ्य ततः सर्वे समालभ्य ततः सर्वे कृत्वा चैनं प्रदक्षिणं कृत्वा चैनं प्रदक्षिणं षष्टिः पुत्रसहस्राणि षष्टिः पुत्रसहस्राणि बिभिदुर्वसुधातलम् बिभिदुर्वसुधातलम् ततः प्रागुत्तरां गत्वा ततः प्रागुत्तरां गत्वा सागराः प्रथितां दिशं सागराः प्रथितां दिशं रोषादभ्यखनं सर्वे रोषादभ्यखनं सर्वे पृथिवीं सगरात्मजाः पृथिवीं सगरात्मजाः ते तु सर्वे महात्मानः ते तु सर्वे महात्मानः भीमवेगा महाबलाः भीमवेगा महाबलाः ददृशुः कपिलं तत्र ददृशुः कपिलं तत्र वासुदेवं सनातनं वासुदेवं सनातनं हयं च तस्य देवस्य हयं च तस्य देवस्य चरन्तमविदूरतः चरन्तमविदूरतः प्रहर्षमतुलं प्राप्ताः प्रहर्षमतुलं प्राप्ताः सर्वे ते रघुनन्दन सर्वे ते रघुनन्दन तेतं हयहरं ज्ञात्वा तेतं हयहरं ज्ञात्वा क्रोधपर्याकुले क्षणाः क्रोधपर्याकुले क्षणाः खनित्रलाङ्गलधराः खनित्रलाङ्गलधराः नानावृक्षशिलाधराः नानावृक्षशिलाधराः अभ्यधावन्तसङ्क्रुद्धाः अभ्यधावन्तसङ्क्रुद्धाः तिष्ठ तिष्ठेति चाब्रुवन् तिष्ठ तिष्ठेति चाब्रुवन् अस्माकं त्वं हि तुरगम् अस्माकं त्वं हि तुरगम् यज्ञजं हृतवानसि यज्ञजं हृतवानसि दुर्मेधस्त्वं हि सम्प्राप्तानि दुर्मेधस्त्वं हि सम्प्राप्तानि विद्धि नः सगरात्मजानि विद्धि नः सगरात्मजानि
श्रुत्वा तु वचनं तेषां श्रुत्वा तु वचनं तेषां कपिलो रघुनंदन रोषेण महता विष्टः हुंकारमकरोत्तदा ततस्तेनाप्रमेयेन कपिलेन महात्मना भस्मराशीकृता सर्वे काकुत्स्थ सगरात्मजाः इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे चत्वारिंशत् सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे एकचत्वारिंशत् सर्गः पुत्रांश्चिरगतान् ज्ञात्वा सगरो रघुनन्दन नप्तारमब्रवीद्राजा दीप्यमानं स्वतेजसा शूरश्च कृतविद्यश्च पूर्वैस्तुल्योऽसि तेजसा पितॄणां गतिमन्विच्छ येन चाश्वोपवाहितः अन्तर्भौमानि सत्त्वानि वीर्यवन्ति महान्ति च येषां त्वं प्रतिघातार्थम् सासिं गृह्णीष्व कार्मुकम् अभिवाद्याभिवाद्यांस्त्वम् हत्वा विघ्नकरानपि सिद्धार्थः सन्निवर्तस्व मम यज्ञस्य पारगः एव मुक्तोऽंशुमान् सम्यक् सगरेण महात्मना धनुरादाय खड्गञ्च जगाम लघुविक्रमः सखातं पितृभिर्मार्गम् अन्तर्भौमं महात्मभिः प्राप्यत नरश्रेष्ठः तेन राज्ञाभिचोदितः दैत्यदानवरक्षोभिः पिशाचपतगोरगैः पूज्यमानं महातेजाः दिशा गजमपश्यत सतं प्रदक्षिणं कृत्वा दृष्ट्वा चैव निरामयम् पितॄन् सपरिपप्रच्छ वाजिहर्तारमेव च दिशा गजस्तु तच्छ्रुत्वा प्रत्याहांशुमतो वचः आसमञ्जकृतार्धस्त्वम्
सहाश्वशीघ्रमेष्यसि सहाश्वशीघ्रमेष्यसि तस्य तद्वचनं श्रुत्वा तस्य तद्वचनं श्रुत्वा सर्वानेव दिशा गजान् सर्वानेव दिशा गजान् यथाक्रमं यथा न्यायम् यथाक्रमं यथा न्यायम् प्रष्टुं समुपचक्रमे प्रष्टुं समुपचक्रमे तैश्च सर्वैर्दिशापालैः तैश्च सर्वैर्दिशापालैः वाक्यज्ञैर्वाक्यकोविदैः वाक्यज्ञैर्वाक्यकोविदैः पूजितः सहयश्चैव पूजितः सहयश्चैव गन्तासीत्यभिचोदितः गन्तासीत्यभिचोदितः तेषां तद्वचनं श्रुत्वा तेषां तद्वचनं श्रुत्वा जगाम लघुविक्रमः जगाम लघुविक्रमः भस्मराशीकृता यत्र भस्मराशीकृता यत्र पितरस्तस्य सागराः पितरस्तस्य सागराः सदुःखवशमापन्नस्तु सदुःखवशमापन्नस्तु असमञ्जसुतस्तदा असमञ्जसुतस्तदा चुक्रोशपरमार्तस्तु चुक्रोशपरमार्तस्तु वधात् तेषां सुदुःखितः वधात् तेषां सुदुःखितः यज्ञयं च हयन्तत्र यज्ञयं च हयन्तत्र चरन्तमपि दूरतः चरन्तमपि दूरतः तदर्श पुरुषव्याघ्रः दुःखशोकसमन्वितः दुःखशोकसमन्वितः सतेषां राजपुत्राणां सतेषां राजपुत्राणां कर्तुकामोजलक्रियां कर्तुकामोजलक्रियां सलिलार्धी महातेजाः सलिलार्धी महातेजाः न चापस्य जलाशयम् जलाशयम् विसार्य निपुणां दृष्टिम् विसार्य निपुणां दृष्टिम् ततोपश्यत् खगाधिपम् ततोपश्यत् खगाधिपम् पितॄणां मातुलं राम पितॄणां मातुलं राम सुपर्णमनिलोपमम् सुपर्णमनिलोपमम् सचैवमब्रवीद्वाक्यम् सचैवमब्रवीद्वाक्यम् वैनतेयो महाबलः वैनतेयो महाबलः मासुचः पुरुषव्याघ्र मासुचः पुरुषव्याघ्र वधोऽयं लोकसम्मतः वधोऽयं लोकसम्मतः कपिलेनाप्रमेयेन कपिलेनाप्रमेयेन दग्धाहि मे महाबलाः दग्धाहि मे महाबलाः सलिलं नार्हसि प्राज्ञ सलिलं नार्हसि प्राज्ञ दातुमेषां हि लौकिकम् दातुमेषां हि लौकिकम् गङ्गा हिमवतो ज्येष्ठा गङ्गा हिमवतो ज्येष्ठा दुहिता पुरुषर्षभा दुहिता पुरुषर्षभा तस्यां कुरु महाबाहो तस्यां कुरु महाबाहो पितॄणां तु जलक्रियां पितॄणां तु जलक्रियां भस्मराशीकृतानेतान् भस्मराशीकृतानेतान् प्लावयेल्लोकपावनी प्लावयेल्लोकपावनी तया क्लिन्नमिदं भस्म तया क्लिन्नमिदं भस्म गङ्गया लोककान्तया गङ्गया लोककान्तया षष्टिं पुत्रसहस्राणि षष्टिं पुत्रसहस्राणि स्वर्गलोकञ्च नेष्यति स्वर्गलोकञ्च नेष्यति गच्छ चाश्वं महाभाग गच्छ चाश्वं महाभाग सङ्गृह्य पुरुषर्षभा सङ्गृह्य पुरुषर्षभा यज्ञं पैतामहं वीर यज्ञं पैतामहं वीर संवर्तयितुमर्हसि संवर्तयितुमर्हसि सुपर्णवचनं श्रुत्वा सुपर्णवचनं श्रुत्वा सोंशुमानतिवीर्यवान् सोंशुमानतिवीर्यवान् त्वरि
हरितं हयमादाय पुनरायान् महायशाः ततो राजा नमासाद्य दीक्षितं रघुनन्दन न्यवेदयद्यथा वृत्तम् सुपर्णवचनं तथा तच्छ्रुत्वा घोरसङ्काशम् वाक्यमंशुमतो नृपः यज्ञं निवर्तयामास यथा कल्पं यथा विधि स्वपुरं चागमच्छ्रीमान् इष्टयज्ञो महीपतिः गङ्गायाश्चागमे राजा निश्चयं नाध्यगच्छत अकृत्वा निश्चयं राजा कालेन महता महान् त्रिंशद्वर्षसहस्राणि राज्यं कृत्वा दिवंगतः इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे एकचत्वारिंशत् सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे द्विचत्वारिंशत् सर्गः कालधर्मं गते राम सगरे प्रकृतिजनाः राजानं रोचयामासुः अंशुमन्तं सुधार्मिकम् सराजासु महानासीत् अंशुमान् रघुनन्दन तस्य पुत्रो महानासीत् दिलीप इति विश्रुतः तस्मिन् राज्यं समावेश्य दिलीपे रघुनन्दन हिमवच्छिखरे पुण्ये तपस्तेपे सुदारुणम् द्वात्रिंशच्च सहस्राणि वर्षाणि सुमहायशाः तपोवनं गतो राम स्वर्गं लेभे तपोधनः दिलीपस्तु महातेजाः श्रुत्वा पैतामहं वधम् दुःखोपहतया बुद्ध्या निश्चयं नाध्यगच्छत कथं गङ्गावतरणम् कथं तेषां जलक्रिया पारयेयं कथं चैतान् इति चिन्ता परो भवत् तस्य चिन्तयतो नित्यं
तस्य चिन्तयतो नित्यं धर्मेण विदितात्मनः धर्मेण विदितात्मनः पुत्रो भगीरथो नाम पुत्रो भगीरथो नाम यज्ञे परमधार्मिकः यज्ञे परमधार्मिकः दिलीपस्तु महातेजः दिलीपस्तु महातेजः यज्ञैर्बहुभिरिष्टवान् यज्ञैर्बहुभिरिष्टवान् त्रिंशत् वर्षसहस्राणि त्रिंशत् वर्षसहस्राणि राजा राज्यमकारयत् राजा राज्यमकारयत् अगत्वा निश्चयं राजा अगत्वा निश्चयं राजा तेषामुद्धरणं प्रति तेषामुद्धरणं प्रति व्याधिना नरशार्दूल व्याधिना नरशार्दूल कालधर्ममुपेयिवा कालधर्ममुपेयिवान् इन्द्रलोकं गतो राजा इन्द्रलोकं गतो राजा स्वार्जितेनैव कर्मणा स्वार्जितेनैव कर्मणा राज्ये भगीरथं पुत्रं राज्ये भगीरथं पुत्रं अभिषिच्य नरर्षभः अभिषिच्य नरर्षभः भगीरथस्तु राजर्षिः भगीरथस्तु राजर्षिः धार्मिको रघुनन्दन धार्मिको रघुनन्दन अनपत्यो महातेजः अनपत्यो महातेजः प्रजा कामः स चाप्रजः प्रजा कामः स चाप्रजः मन्त्रिष्वाधाय तद्राज्यं मन्त्रिष्वाधाय तद्राज्यं गङ्गा अवतरणे रतः गङ्गावतरणे रतः सतपो दीर्घमातिष्ठत् सतपो दीर्घमातिष्ठत् गोकर्णे रघुनन्दन गोकर्णे रघुनन्दन ऊर्ध्वबाहुः पञ्चतपाः ऊर्ध्वबाहुः पञ्चतपाः मासाहारो जितेन्द्रियः मासाहारो जितेन्द्रियः तस्य वर्षसहस्राणि तस्य वर्षसहस्राणि घोरे तपसि तिष्ठतः घोरे तपसि तिष्ठतः अतीतानि महाबाहो अतीतानि महाबाहो तस्य राज्ञो महात्मनः तस्य राज्ञो महात्मनः सुप्रीतो भगवान् ब्रह्मा सुप्रीतो भगवान् ब्रह्मा प्रजानां पतिरीश्वरः प्रजानां पतिरीश्वरः ततः सुरगणैः सार्धम् ततः सुरगणैः सार्धम् उपागम्य पितामहः उपागम्य पितामहः भगीरथं महात्मानम् भगीरथं महात्मानम् तप्यमानमथाब्रवीत् तप्यमानमथाब्रवीत् भगीरथ महाभाग भगीरथ महाभाग प्रीतस्तेऽहं जनेश्वर प्रीतस्तेऽहं जनेश्वर तपसा च सुत तेन सुतस्तेन वरं वरय सुव्रत वरं वरय सुव्रत तमुवाच महातेजः तमुवाच महातेजः सर्वलोकपितामहम् सर्वलोकपितामहम् भगीरथो महाभागः भगीरथो महाभागः कृताञ्जलिरुपस्थितः कृताञ्जलिरुपस्थितः यदि मे भगवन् प्रीतः यदि मे भगवन् प्रीतः यद्यस्ति तपसः फलम् यद्यस्ति तपसः फलम् सगरस्यात्मजाः सर्वे सगरस्यात्मजाः सर्वे मत्तः सलिलमाप्नुयुः मत्तः सलिलमाप्नुयुः गङ्गायाः सलिलक्लिन्ने गङ्गायाः सलिलक्लिन्ने भस्मन्येषां महात्मनां भस्मन्येषां महात्मनां स्वर्गं गच्छेयुरत्यन्तम्
अत्यन्तम् स्वर्गं गच्छेयुरत्यन्तम् सर्वे मे प्रपितामह सर्वे मे प्रपितामह देया च सन्ततिर्देव देया च सन्ततिर्देव नावसीदेत् कुलञ्चनः नावसीदेत् कुलञ्चनः इक्ष्वाकूणां कुले देव इक्ष्वाकूणां कुले देव एष मे स्तुवरः परः एष मे स्तुवरः परः उक्तवाक्यं तु राजानम् उक्तवाक्यं तु राजानम् सर्वलोकपितामहः सर्वलोकपितामहः प्रत्युवाच शुभां वाणीं प्रत्युवाच शुभां वाणीं मधुरां मधुराक्षराम् मधुरां मधुराक्षराम् मनोरथो महानेशः मनोरथो महानेशः भगीरथ महारथ भगीरथ महारथ एवं भवतु भद्रन्ते एवं भवतु भद्रन्ते इक्ष्वाकुकुलवर्धन इक्ष्वाकुकुलवर्धन इयं हैमवती गंगा इयं हैमवती गंगा ज्येष्ठा हिमवतः सुता ज्येष्ठा हिमवतः सुता तां वै धारयितुं शक्तः तां वै धारयितुं शक्तः हरस्तत्र नियुज्यताम् हरस्तत्र नियुज्यताम् गङ्गायाः पतनं राजन् गङ्गायाः पतनं राजन् पृथिवी न सहिष्यति पृथिवी न सहिष्यति तां वै धारयितुं वीरा तां वै धारयितुं वीरा नान्यं पश्यामि शूलिनः नान्यं पश्यामि शूलिनः तमेव मुक्त्वा राजानम् तमेव मुक्त्वा राजानम् गङ्गा चाभाष्य लोककृत् गङ्गा चाभाष्य लोककृत् जगाम त्रिदिवं देवः जगाम त्रिदिवं देवः सह देवैर्मरुद्गणैः सह देवैर्मरुद्गणैः इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे द्विचत्वारिंशः सर्गः द्विचत्वारिंशः सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे अथ श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे त्रिचत्वारिंशः सर्गः त्रिचत्वारिंशः सर्गः देवदेवे गते तस्मिन् देवदेवे गते तस्मिन् सोऽङ्गुष्ठाग्रनिपीडिताम् सोऽङ्गुष्ठाग्रनिपीडिताम् कृत्वा वसुमतीं राम कृत्वा वसुमतीं राम संवत्सरमुपासत संवत्सरमुपासत अथ संवत्सरे पूर्णे अथ संवत्सरे पूर्णे सर्वलोकनमस्कृतः सर्वलोकनमस्कृतः उमापतिः पशुपतिः उमापतिः पशुपतिः राजानमिदमब्रवीत् राजानमिदमब्रवीत् प्रीतस्तेऽहं नरश्रेष्ठ प्रीतस्तेऽहं नरश्रेष्ठ करिष्यामि तव प्रियम् करिष्यामि तव प्रियम् शिरसा धारयिष्यामि शिरसा धारयिष्यामि शैलराजसुतामहम् शैलराजसुतामहम् ततो हैमवती ज्येष्ठा ततो हैमवती ज्येष्ठा सर्वलोकनमस्कृता सर्वलोकनमस्कृता तदा साति महद्रूपम् तदा साति महद्रूपम् कृत्वा वेगं च दुःसहम् कृत्वा वेगं च दुःसहम् आकाशादपतद्राम आकाशादपतद्राम शिवे शिवशिरस्युता शिवे शिवशिरस्युत अचिन्तयच्च सा देवी अचिन्तयच्च सा देवी गङ्गा परमदुर्धरा गङ्गा परमदुर्धरा विष
निशाम्यहं हि पातालम् निशाम्यहं हि पातालम् श्रोतसागृह्य शंकरम् श्रोतसागृह्य शंकरम् तस्यावलेपनं ज्ञात्वा तस्यावलेपनं ज्ञात्वा क्रुद्धस्तु भगवान् हरः क्रुद्धस्तु भगवान् हरः तिरोभावयितुं बुद्धिम् तिरोभावयितुं बुद्धिम् चक्रे त्रिनयनस्तदा चक्रे त्रिनयनस्तदा सा तस्मिन् पतिता पुण्या सा तस्मिन् पतिता पुण्या पुण्ये रुद्रस्य मूर्धनि पुण्ये रुद्रस्य मूर्धनि हिमवत् प्रतिमे राम हिमवत् प्रतिमे राम जटामण्डलगह्वरे जटामण्डलगह्वरे सा कथञ्चिन्महीं गन्तुम् सा कथञ्चिन्महीं गन्तुम् नाशक्नोद्यत्नमास्थिता नाशक्नोद्यत्नमास्थिता नैव निर्गमनं लेभे नैव निर्गमनं लेभे जटामण्डलमोहिता जटामण्डलमोहिता तत्रैवापं भ्रमद्देवी तत्रैवापं भ्रमद्देवी संवत्सरगणान् बहून् संवत्सरगणान् बहून् तामपश्यन् पुनस्तत्र तामपश्यन् पुनस्तत्र तपः परममास्थितः तपः परममास्थितः अनेन तोषितश्चाभूत् अनेन तोषितश्चाभूत् अत्यर्थं रघुनन्दन अत्यर्थं रघुनन्दन विससर्ज ततो गङ्गां विससर्ज ततो गङ्गां हरो बिन्दुसरः प्रति हरो बिन्दुसरः प्रति तस्यां विसृज्यमानायां तस्यां विसृज्यमानायां सप्तस्रोतांसि जज्ञिरे सप्तस्रोतांसि जज्ञिरे ह्लादिनी पावनी चैव ह्लादिनी पावनी चैव नळिनी च तथा अपरा नळिनी च तथा अपरा तिस्रः प्राचीं दिशं जग्मुः तिस्रः प्राचीं दिशं जग्मुः गङ्गा शिवजलाशुभाः गङ्गा शिवजलाशुभाः सुचक्षुश्चैव सीता च सुचक्षुश्चैव सीता च सिन्धुश्चैव महानदी सिन्धुश्चैव महानदी तिस्रस्त्वेता दिशं जग्मुः तिस्रस्त्वेता दिशं जग्मुः प्रतीचीन्तु शुभोदकाः प्रतीचीन्तु शुभोदकाः सप्तमी चान्वगात्तासाम् सप्तमी चान्वगात्तासाम् भगीरथमथो नृपम् भगीरथमथो नृपम् भगीरथोऽपि राजर्षिः भगीरथोऽपि राजर्षिः दिव्यं स्यन्दनमास्थितः दिव्यं स्यन्दनमास्थितः प्रायादग्रे महातेजाः प्रायादग्रे महातेजाः गङ्गातं चाप्यनुव्रजते गङ्गातं चाप्यनुव्रजते गगनाच्छङ्करशिरः गगनाच्छङ्करशिरः ततो धरणिमाश्रिता ततो धरणिमाश्रिता यसर्पतजलं तत्र यसर्पतजलं तत्र तीव्रशब्दपुरस्कृतम् तीव्रशब्दपुरस्कृतम् मत्स्यकच्छपसङ्घैश्च मत्स्यकच्छपसङ्घैश्च शिंशुमारगणैस्तदा शिंशुमारगणैस्तदा पतद्भिः पतितैश्चान्यैः पतद्भिः पतितैश्चान्यैः यरोच तव सुन्दरा यरोच तव सुन्दरा ततो देवर्षि गन्धर्वाः ततो देवर्षि गन्धर्वाः यक्षाः सिद्धगणास्तदा यक्षाः सिद्धगणास्तदा यलोकयन्तते तत्र यलोकयन्तते तत्र गगनादागतान् तथा गगनादागतान् तथा विमानैर्नगराकारैः विमानैर्नगराकारैः हयैर्गजवरैस्तदा हयैर्गजवरैस्तदा पारिप्लवगतैश्चापि पारिप्लवगतैश्चापि देवतास्तत्र विष्ठिताः देवतास्तत्र विष्ठिताः तदद्भुततमं लोके तदद्भुततमं लोके
गङ्गापतनमुत्तमम् गङ्गापतनमुत्तमम् दिदृक्षवो देवगणाः दिदृक्षवो देवगणाः समीजुरमितौ जसः समीजुरमितौ जसः सम्पतद्भिः सुरगणैः सम्पतद्भिः सुरगणैः तेषाम् चाभरणौ जसा तेषाम् चाभरणौ जसा शतादित्यमिवाभाति शतादित्यमिवाभाति गगनङ्गततो यदम् गगनङ्गततो यदम् शिंशुमारोरगणैः शिंशुमारोरगणैः मीनैरपि च चञ्चलैः मीनैरपि च चञ्चलैः विद्युद्भिरिव विक्षिप्तम् विद्युद्भिरिव विक्षिप्तम् आकाशमभवत्तदा आकाशमभवत्तदा पाण्डरैः सलिलोत्पीडैः पाण्डरैः सलिलोत्पीडैः तीर्यमाणैः सहस्रधा शारदाभ्रैरिवाकीर्णम् शारदाभ्रैरिवाकीर्णम् गगनम् हंस सम्प्लवैः गगनम् हंस सम्प्लवैः क्वचिद्रुततरम् याति क्वचिद्रुततरम् याति कुटिलम् क्वचिदायतम् कुटिलम् क्वचिदायतम् विनतम् क्वचिदुद्भूतम् विनतम् क्वचिदुद्भूतम् क्वचिद्याति शनैः शनैः क्वचिद्याति शनैः शनैः सलिलेनैव सलिलम् सलिलेनैव सलिलम् क्वचिदभ्याहतम् पुनः क्वचिदभ्याहतम् पुनः मुहुरूर्ध्वमुखम् गत्वा मुहुरूर्ध्वमुखम् गत्वा पपात वसुधातलम् पपात वसुधातलम् तच्चङ्करशिरोभ्रष्टम् तच्चङ्करशिरोभ्रष्टम् भ्रष्टम् भूमितले पुनः भ्रष्टम् भूमितले पुनः यरोचत तदातोऽयम् यरोचत तदातोऽयम् निर्मलम् गतकल्मषम् निर्मलम् गतकल्मषम् तत्र देवर्षि गन्धर्वाः तत्र देवर्षि गन्धर्वाः वसुधातलवासिनः वसुधातलवासिनः भवाङ्गपतितम् तोयम् भवाङ्गपतितम् तोयम् पवित्रमिति पस्पृशुः पवित्रमिति पस्पृशुः शापात् प्रपतिता ये च शापात् प्रपतिता ये च गगनाद्वसुधातलम् गगनाद्वसुधातलम् कृत्वा तत्राभिषेकन्ते कृत्वा तत्राभिषेकन्ते बभूवुर्गतकल्मषाः बभूवुर्गतकल्मषाः भूतपापाः पुनस्तेन भूतपापाः पुनस्तेन तोयेनाधसुभास्वता तोयेनाधसुभास्वता पुनराकाशमाविश्य पुनराकाशमाविश्य स्वान् लोकान् प्रतिपेदिरे प्रतिपेदिरे मुमुदे मुदितो लोकः मुमुदे मुदितो लोकः तेन तोयेन भास्वता तेन तोयेन भास्वता कृताभिषेको गङ्गायाम् कृताभिषेको गङ्गायाम् बभूव विगतक्रमः बभूव विगतक्रमः भगीरथोऽपि राजर्षिः भगीरथोऽपि राजर्षिः दिव्यं स्यन्दनमास्थितः दिव्यं स्यन्दनमास्थितः प्रायादग्रे महातेजाः प्रायादग्रे महातेजाः तं गङ्गापृष्ठतोऽन्वगात् गङ्गापृष्ठतोऽन्वगात् देवाः सर्षिगणाः सर्वे देवाः सर्षिगणाः सर्वे दैत्यदानवराक्षसाः दैत्यदानवराक्षसाः गन्धर्वयक्षप्रवराः गन्धर्वयक्षप्रवराः सकिन्नरमहोरगाः सकिन्नरमहोरगाः सर्वाश्चाप्सरसो राम सर्वाश्चाप्सरसो राम
भगीरथरथानुगाम भगीरथरथानुगाम गंगा मन्वगमन प्रीता गंगा मन्वगमन प्रीता सर्वे जलचराश्चये सर्वे जलचराश्चये यतो भगीरथो राजा यतो भगीरथो राजा ततो गंगा यशस्विनी ततो गंगा यशस्विनी जगाम सरिताम श्रेष्ठा जगाम सरिताम श्रेष्ठा सर्व पाप विनाशिनी सर्व पाप विनाशिनी ततो हि यजमानस्य ततो हि यजमानस्य जन्होरद्भुत कर्मणः जन्होरद्भुत कर्मणः गंगा संप्लावयामास गंगा संप्लावयामास यज्ञवाटं महात्मनः यज्ञवाटं महात्मनः तस्यावलेपनं ज्ञात्वा तस्यावलेपनं ज्ञात्वा क्रुद्धो जन्मश्च राघव क्रुद्धो जन्मश्च राघव अपिबच्च जलं सर्वं अपिबच्च जलं सर्वं गंगा यः परमाद्भुतम् गंगायाः परमाद्भुतम् ततो देवाः स गंधर्वाः ततो देवाः स गंधर्वाः ऋषयश्च सुमिश्मिताः ऋषयश्च सुमिश्मिताः पूजयन्ति महात्मानम् पूजयन्ति महात्मानम् जह्नुं पुरुषसत्तमम् जह्नुं पुरुषसत्तमम् गंगां चापि नयन्ति स्म गंगां चापि नयन्ति स्म दुहितृत्वे महात्मनः दुहितृत्वे महात्मनः ततस्तुष्टो महातेजा ततस्तुष्टो महातेजा श्रोत्राभ्यामसृजत् पुनः श्रोत्राभ्यामसृजत् पुनः तस्माज्जह्नुसुता गंगा तस्माज्जह्नुसुता गंगा प्रोच्यते जाह्नवीति च प्रोच्यते जाह्नवीति च जगाम च पुनर्गंगा जगाम च पुनर्गंगा भगीरथरथानुगा भगीरथरथानुगा सागरं चापि संप्राप्ता सागरं चापि संप्राप्ता सासरित् रसातलमुपागच्छत् रसातलमुपागच्छत् सिद्ध्यर्थं तस्य कर्मणः सिद्ध्यर्थं तस्य कर्मणः भगीरथोऽपि राजर्षिः भगीरथोऽपि राजर्षिः गंगामादाय यत्नतः गंगामादाय यत्नतः पिता महान् भस्मकृतान् पिता महान् भस्मकृतान् अपश्यद्दीनचेतनः अपश्यद्दीनचेतनः अध तद्भस्मनाम् राशिम् गंगासलिलमुत्तमम् गंगासलिलमुत्तमम् प्लावयद्धूतपाप्मानः प्लावयद्धूतपाप्मानः स्वर्गं प्राप्ता रघुत्तमा स्वर्गं प्राप्ता रघुत्तमा इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे त्रिचत्वारिंशः सर्गः त्रिचत्वारिंशः सर्गः अथ अथ श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे चतुश्चत्वारिंशः सर्गः चतुश्चत्वारिंशः सर्गः सगत्वा सागरं राजा सगत्वा सागरं राजा गंगयानुगतस्तदा गंगयानुगतस्तदा प्रविवेशतलं भूमे प्रविवेशतलं भूमे
यत्र ते भस्मसात् कृताः यत्र ते भस्मसात् कृताः भस्मन्यथा प्लुते राम भस्मन्यथा प्लुते राम गंगायाः सलिलेन वै गंगायाः सलिलेन वै सर्वलोक प्रभुर्ब्रह्मा सर्वलोक प्रभुर्ब्रह्मा राजानमिदमब्रवीत् राजानमिदमब्रवीत् तारितानरशार्दूला तारितानरशार्दूला दिवं याताश्च देववत् दिवं याताश्च देववत् षष्टिः पुत्रसहस्राणि षष्टिः पुत्रसहस्राणि सगरस्य महात्मनः सगरस्य सागरस्य जलं लोके सागरस्य जलं लोके यावत् स्थास्यति पार्थिवा यावत् स्थास्यति पार्थिवा सगरस्यात्मजास्तावत् सगरस्यात्मजास्तावत् स्वर्गे स्थास्यन्ति देववत् स्वर्गे स्थास्यन्ति देववत् इयं हि दुहिता ज्येष्ठा ज्येष्ठा तव गंगा भविष्यति तव गंगा भविष्यति त्वत्कृतेन च नाम्नाथ त्वत्कृतेन च नाम्नाथ लोके स्थास्यति विश्रुता लोके स्थास्यति विश्रुता गंगा त्रिपथगा राजन् गंगा त्रिपथगा राजन् दिव्या भागीरथीति च दिव्या भागीरथीति च त्रीन् पथो भावयन्तीति त्रीन् पथो भावयन्तीति ततस्त्रिपथगा स्मृता ततस्त्रिपथगा स्मृता पितामहानां सर्वेषां पितामहानां सर्वेषां त्वमत्र मनुजाधिप त्वमत्र मनुजाधिप कुरुष्व सलिलं राजन् कुरुष्व सलिलं राजन् प्रतिज्ञामपवर्जय प्रतिज्ञामपवर्जय पूर्वकेण हि ते राजन् पूर्वकेण हि ते राजन् तेनाति यशसा तदा तेनाति यशसा तदा धर्मिणां प्रवरेणापि धर्मिणां प्रवरेणापि नैष प्राप्तो मनोरथः नैष प्राप्तो मनोरथः तथैवांशुमता तात तथैवांशुमता तात लोके प्रतिमतेजसा लोके प्रतिमतेजसा गंगां प्रार्थयता नेतुं गंगां प्रार्थयता नेतुं प्रतिज्ञानापवर्जिता प्रतिज्ञानापवर्जिता राजर्षिणा गुणवता राजर्षिणा गुणवता महर्षि समतेजसा महर्षि समतेजसा मत्तुल्य तपसा चैव मत्तुल्य तपसा चैव क्षत्रधर्मस्थितेन च क्षत्रधर्म स्थितेन च दिलीपेन महाभाग दिलीपेन महाभाग तव पित्रातितेजसा तव पित्रातितेजसा पुनर्न शङ्किता नेतुं पुनर्न शङ्किता नेतुं गङ्गां प्रार्थयता नघा गङ्गां प्रार्थयता नघा सा त्वया समतिक्रान्ता सा त्वया समतिक्रान्ता प्रतिज्ञा पुरुषर्षभा प्रतिज्ञा पुरुषर्षभा प्राप्तोऽसि परमं लोके प्राप्तोऽसि परमं लोके यशः परमसम्मतम् यशः परमसम्मतम् यच्च गङ्गावतरणम् यच्च गङ्गावतरणम् त्वया कृतमरिन्दम त्वया कृतमरिन्दम अनेन च भवान् प्राप्तः अनेन च भवान् प्राप्तः धर्मस्यायतनं महत् धर्मस्यायतनं महत् प्लावयस्व त्वमात्मानम् प्लावयस्व त्वमात्मानम् नरोत्तमसदोचिते नरोत्तमसदोचिते सलिले पुरुषव्याघ्र सलिले पुरुषव्याघ्र शुचिः पुण्य
पुण्यफलो भव शुचे पुण्यफलो भव पितामहानां सर्वेषां पितामहानां सर्वेषां पुरुष्व सलिलक्रियां पुरुष्व सलिलक्रियां स्वस्तितेस्तु गमिष्यामि स्वस्तितेस्तु गमिष्यामि स्वं लोकं गम्यतां नृपा स्वं लोकं गम्यतां नृपा इत्येव मुक्त्वा देवेशः इत्येव मुक्त्वा देवेशः सर्वलोकपितामहः सर्वलोकपितामहः यथागतं तथा गच्छत् यथागतं तथा गच्छत् देवलोकं महायशः देवलोकं महायशः भगीरथोपि राजर्षिः भगीरथोपि राजर्षिः कृत्वा सलिलमुत्तमम् कृत्वा सलिलमुत्तमम् यथाक्रमं यथान्यायम् यथाक्रमं यथान्यायम् सागराणां महायशः सागराणां महायशः कृतोदकः शुचिराजा कृतोदकः शुचिराजा स्वपुरं प्रविवेशः स्वपुरं प्रविवेशः समृद्धार्थो नरश्रेष्ठः समृद्धार्थो श्रेष्ठ स्वराज्यं प्रशसा सः प्रमुमोद च लोकस्थम् प्रमुमोद च लोकस्थम् नृपमासाद्य राघव नृपमासाद्य राघव नष्टशोकः समृद्धार्थः नष्टशोकः समृद्धार्थः बभूव विगतज्वरः बभूव विगतज्वरः एष ते रामगङ्गायाः एष ते रामगङ्गायाः विस्तरोभिहितो मया स्वस्ति प्राप्नुहि भद्रन्ते स्वस्ति प्राप्नुहि भद्रन्ते संध्याकालोति वर्तते संध्याकालोति वर्तते धन्यं यशस्यमायुष्यं धन्यं यशस्यमायुष्यं पुत्र्यं स्वर्ग्यमतीव च पुत्र्यं स्वर्ग्यमतीव च यश्रावयति विप्रेषु यश्रावयति विप्रेषु क्षत्रियेष्वितरेषु च क्षत्रियेष्वितरेषु च प्रीयन्ते पितरस्तस्य प्रीयन्ते पितरस्तस्य प्रीयन्ते दैवतानि च प्रीयन्ते दैवतानि च इदमाख्यानमव्यग्रो इदमाख्यानमव्यग्रो गङ्गावतरणं शुभम् गङ्गावतरणं शुभम् यशृणोति च काकुत्स्था यशृणोति च काकुत्स्था सर्वान् कामानवाप्नुयात् सर्वान् कामानवाप्नुयात् सर्वे पापाः प्रणश्यन्ति सर्वे पापाः प्रणश्यन्ति आयुः कीर्तिश्च वर्धते आयुः कीर्तिश्च वर्धते इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे चतुश्चत्वारिंशः सर्गः चतुश्चत्वारिंशः सर्गः फलश्रुतिः फलश्रुतिः कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं स्त्रियश्च मुख्या सुखमुत्तमं च स्त्रियश्च मुख्या सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्धम् श्रुत्वा शुभं काव्यमिदं महार्धम् प्राप्नोति सर्वाम्भुवि चार्धसिद्धिम् प्राप्नोति सर्वाम्भुवि चार्धसिद्धिम् श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः धन्यं यशस्यम् आयुष्यं पुत्र्यं स्वर्ग्यम् अतीव च ఒక దగ్గర సర్వపాపాని నశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే మానవులకు ప్రాణులకు ఈ సృష్టిలో
वारी अपराधाल वल्लो प्रकृति वैपरीत्याल वल्लो ये उपद्रवालु पोड़चूपेटटुवंटि अवकाशं उंदो वाटन्निंटिनी ओके वेदिक पैन ओके प्रयत्नंतो एककालंलो पोगोट्टुकोवडानिकि उपयोगिंचेदि ई भागीरथि स्तोत्रं ई भागीरथि योक्क अवतरिंचेटटुवंटि संदर्भं अलनाडु सगरपुत्रुलु सगरुलु अश्वमेध यागं यागाश्वं अपहरिंपबडं అంత ఆ పరమాత్మ యొక్క మాయ ప్రతిదాని వెనుక ఎంతో లోకోపకారం. నేను ఇందుకోసమే పుట్టాను, ఈ ప్రపంచానికి నా శరీరాన్ని నా శక్తిని నా ప్రాణాన్ని సమర్పించుకుంటాను అన్నట్లుగా ఆ సగరపుత్రులు సాగరాన్ని విశాలం చేసినటువంటి సందర్భం. మరి ఒకనొక సందర్భంలో తొందరపాటు ఎట్టి పరిస్థితిలోనూ తగదు అని మనకి చాటి చెప్పడానికి వారు ఆత్మాహుతి చేసుకున్నారా అన్నట్లుగా సగరపుత్రులు 60,000 మంది ఆ కపిలముని క్రోధాగ్నిలో దగ్ధమైపోయినటువంటి సందర్భం. దీనంగా అంశుమంతులు వారిని ఉద్ధరించడానికి ఏదైనా ఒకింత ఒక్క నీటి చుక్క దొరుకుతుందా అని ఎదురు చూచినటువంటి తరుణంలో ఆ గరుత్మంతులు బంధువులు తాతగారు వరస కదా అక్కడికి విచ్చేసి, నాయన ఇలాంటి మహనీయులకు సాధారణమైనటువంటి జలక్రియ తగదు. ఒక విషయం, కపిలముని క్రోధాగ్నిలో దగ్ధులైనటువంటి వారికి ప్రాయశ్చిత్తం చేసి పిదప ఉత్తర క్రియలను నిర్వహించాలి అని చెప్పిన సందర్భంలో అక్కడ మొదలైంది ఒకనొక గంగ కోసం వేట. సగరులు ప్రయత్నించారు, 30,000 సంవత్సరాలు అన్నారు, ఏమి లాభం లేకపోయింది. ఆ తర్వాత అంశుమంతులు ప్రయత్నించారు, వీరు మరికాస్త 32,000 సంవత్సరాలు, లాభం లేకపోయింది. ఆ తర్వాత దిలీపులు ప్రయత్నించారు అన్నారు. పూర్వులు గంగను తేవడం కోసం ప్రయత్నం అంటే అబెబే ఆ మాటే లేదండి, నాకు అసలు శంక కూడా లేదు, నా వల్లైతే మాత్రం కాదు అనేసుకున్నంత నిర్ధారణకు వచ్చేసారు. ఆ చింత ఆ దిగులు అంత వెనక్కి లాగేసింది దిలీపుల్ని. అయితే ఊరుకుండిపోయారా? బ్రహ్మగారు చెప్పారు కదా, దిలీపులు నా అంతటి వారు, అంతటి తపస్సంపన్నులు, వారు రాజ్య పరిపాలన చేస్తూనే చెయ్యని యాగం లేదు, పాటించని వ్రతం లేదు, అమలు చేయనటువంటి నియమం లేదు. అయితే ఆ పుణ్యం అప్పటికీ కలిసా లేదు, కానీ భగీరథుల విషయంలో అంత ఇంతింతై కలిసి వచ్చింది. భగీరథులు సిద్ధపడ్డారు. భగీరథుని ప్రవృత్తిలో, భగీరథ ప్రయత్నంలో, మన మాటల్లో చెప్పుకోవాలంటే ఒకనొక హీరోయిజం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికైనా విన్న వెంటనే ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతటి వాడో ఎంత సమర్థుడో, కానీ అవసరానికి అంతకంటే కూడా ఒదికి ఉండి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ మాటల్లో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిత్రాన్ని మనం చూడాలి. పరమశివుని ముందు మోకరిల్లి భగీరథుడు ఎంత వినయంగా, ఎంత శ్రద్ధతో, ఎంత అపేక్షతో ఆ పరమశివుణ్ణి కొలిచాడో మనకి కనిపిస్తుంది. ఒంటికాలి మీద, బొటనవేలి మీద తపస్సు చేసేటటువంటి సందర్భంలో అసలు ఇదంతా ఎందుకు వచ్చింది ఈ కథ అంతా అంటే, మన రామచంద్రమూర్తి ఒకింటి వాడు కాబోతున్నాడు కదా, పెళ్లి పీటలో ఎక్కబోతున్నాడు కదా, ఆ సందర్భంలో ఏమేమో రామునిలో మన సీతమ్మ చేయి పట్టేటటువంటి సుగుణ సంపద మరింత వృద్ధి చేయాలి అని తలపెట్టినటువంటి బ్రహ్మర్షులు విశ్వామిత్రులు అద్భుతములైన కార్యాల్ని చేస్తున్నారు. మిథులకు తీసుకెళ్లబోతూ అతి విలువైనటువంటి ప్రత్యేకములైనటువంటి అంశాలు, పురాణ దంపతుల్ని కలపడం, అహల్యా వృత్తాంతం, అహల్యా గౌతముల సమావేశం, ఆ దంపతుల్ని ఏకం చేసేటటువంటి రమణీయమైనటువంటి ఘట్టం అది రాబోతుంది. దానికి ముందు ప్రక్షాళనం చేసిన తర్వాత ఒక మంచి గోడ మీద ఏదైనా బొమ్మ వెయ్యాలి అనుకున్నప్పుడు బాగా ఏదో ఒక వైట్ పెయింట్ లాంటి దాన్ని వేసిన తరువాత కదా చిత్ర నిర్మాణం. ఆ మాదిరిగా ఈ గంగావతరణ ఘట్టాన్ని వినిపించారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని రకాల పాపాలో అనుకున్నాం, కొన్ని రకాల ప్రకృతిపరమైనటువంటి ఉపద్రవాలో అవి పొంచి ఉన్న సందర్భంలో వాటిని ఒక్కసారి దూరం చెయ్యగలుగుతామో అంటే కేవలం అది గంగ ద్వారా, భాగీరథి ద్వారా. కనుక
ఇది ధన్యతను కలిగించేది, ఇది మంచి పేరుని తెచ్చిపెట్టేది. ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు, లేకపోతే గుర్తింపు రావట్లేదు అనుకునే వారికి ఇది పెద్ద చింతామణి మాదిరి. అంతేకాదండోయ్, చాలా తీవ్రమైనటువంటి సందర్భాల్లో అల్పాయుష్కులకు సైతం పరిపూర్ణమైనటువంటి శతమానం భవతి అన్నట్లుగా, నిండు నూరేళ్లు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయాన్ని ప్రసాదించేది. సర్వ పాపాన్ని నశ్యంతి, ఇన్ని మాటలు ఎందుకండి, మీరు చేసినటువంటి ఏ పాపమైనా. మీరు కనుక పశ్చాత్తాపంతో ఈ కథను విన్నట్లయితే, ఇటుపైన చదువుకోబోయేటటువంటి ఆ భాగీరథి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే, తప్పకుండా మీకు పాప లేశమే అన్నది లేకుండా మీరందరూ కూడా పరమపావనులు అయిపోతారు. ఎందుకంటే ఒక వరస, ఒక లెక్క చెప్పాలి కదా, ఒక అతుకు ఉండాలి కదా, క్లాజ్ ఏమి అంటే, దీనివల్ల దేవతలందరూ సంతోషిస్తారు, పితృదేవతలందరూ సంతోషిస్తారు. సమయానికి తగినటువంటి విధానంతో శాస్త్రం తెలిసినా కూడా పద్ధతిగా శ్రాద్ధ కర్మను ఆచరించలేకపోయాం, గయాశ్రాద్ధం చేయలేకపోతున్నాం, కాశీలో స్నానం తర్పణాదులు చేయలేకపోయాం అని బాధపడేవారందరికీ కూడా ఈ స్తోత్రం వల్ల, నా కొడుకు నా వారసుడు నావాడు ఈ స్తోత్రాన్ని పఠించాడు అనేటటువంటి పరమానందంతో ఆ పితృదేవతలంతా కూడా శాస్త్రోక్త విధానంతో శ్రాద్ధక్రియను ఆచరిస్తే కలిగేంత తృప్తి కంటే కూడా తృప్తిని పొంది ఈ వారసుల్ని ఆశీర్వచనం చేస్తారట. ఒకవైపు దేవతా ప్రసాదం, ఒకవైపు పితృదేవత అనుగ్రహం కలిగితే ఇంకా వారికి లోట భగీరథులే మనకి నిలువెత్తు నిదర్శనం కదా. కనుక మన పూర్వులందరూ కూడా సద్గతిని పొంది తరించిపోయేటటువంటి సలిలాన్ని భగీరథుడు సమర్పించిన ఆ ఘట్టాన్ని మనం పారాయణ చేసిన దానికి ప్రతిఫలంగా వారందరికీ కూడా సద్గతి కలిగి వారందరూ కూడా గొప్ప సంతోషించడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. ఇది ఒక గొప్ప ప్రాయశ్చిత్తం. దీని గురించి మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున దశమి, దశపాపహర దశమి ఆనాడు గంగ అవతరించింది అని ఆ ఫలశ్రుతిని నిన్నటి రోజున ముగించుకుని మరుసటి రోజే ఈరోజు ఈ పారాయణను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ భాగీరథిని మనకు తెలిసినటువంటి పద్ధతిలో, ఆ భగీరథులు చూపించినటువంటి దోవలో ఒక్కసారి మనసారా స్తుతించి మనందరం కూడా ఆ భగీరథుని వలె పరమపావనులం అవుదాం. ఆ భాగీరథి యొక్క, ఆ గంగమ్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందుదాం. ఈ చిత్రం చూడాలి అనుకున్నాం కదా, చిత్రకారులు ఎంత గొప్పగా వేశారో ఒక్కసారి గమనించండి. మధ్యలో ఉన్నటువంటి చిత్రం భగీరథుడు పరమశివుడిని ప్రార్థిస్తే ఆ పరమశివుడు గంగను ఆ విధంగా ఉంచుకోవాలి అని అనుకున్నాడు. కానీ స్త్రీకి అహంకారం తగదు కదా, మిడిసిపాటుతో ఉన్నటువంటి గంగ ఈ విధంగా పడాలి అని అనుకుంది. యువతలి బొమ్మ అలా ముంచెత్తేసేలాగా వర్షించి పాతాళానికి తీసుకెళ్ళిపోవాలి అని, ఉత్తమంగా నెత్తిన పెట్టుకుందాం అన్న సందర్భంలో నిన్నే తోసుకుపోతాను, నిన్ను తొక్కేస్తాను, నేను లాగిపరేస్తాను, జుట్టిచ్చుకుని లాక్కెళ్ళిపోతాను అన్న సందర్భంలో పరమశివుడు వెంటనే తీరుకుని ఆ మూడవ బొమ్మ చూడండి, తన జటాజూటాన్ని వదులు చేసి అందులో కట్టేశాడు అన్నమాట. మామూలుగా గంగావతరణ ఘట్టంలో శివుడు జటలను విరబోసుకున్నట్లుగా అక్కడ గంగ పడుతున్నట్లుగా చూపిస్తే అది పొరపాటు, అలా పడలేదు. ఈ జటలను ఇలా అంటే, ఒకనొక మహిళ తలారా స్నానం చేసినప్పుడు మెత్తని తువ్వాలుకి అలా చుట్టుకుని చుట్టుకుని ఇలా తలపిడప పెట్టుకునేటటువంటి పద్ధతిలో పరమశివుడు ఆ జటలను తయారు చేసి మధ్యలో కాస్త అవకాశాన్ని కల్పించాడు. ఆ చిత్రం మనకి ఆ మొట్టమొదట కనిపిస్తోంది. అలా గంగ అందులో ప్రవేశించగానే ఆఖరణ బేరడా వేసినట్లుగా ఒక ముడి పెట్టేశాడు. అందులో వేల సంవత్సరాలు కొట్టుమిట్టాడింది, ఏం లాభం లేకపోయింది. ఆ పెనుగులాట అణిగిన సందర్భంలో భగీరథుడు చేసినటువంటి పునఃప్రయత్నానికి అనుగ్రహించినటువంటి పరమశివుడు బిందు సరోవరంలో విడిచిపెట్టాడు అని అనుకున్నాం కదా. అప్పటికి ఆ భాగీరథి, ఆ గంగ సకల లోకాలకు ఉపకారం చేయడానికి తగినంతటి యోగ్యతను సంతరించుకుని తనలో ఏ కాస్త కూడా లోపం లేకుండా, ఎలా అయితే మనం గతంలో అనుకున్నామో ఈ విధమైనటువంటి అహంకారాలు మమకారాలు నా వల్ల ఇలా అవుతుంది, నా శక్తి ఇంత అనేలాంటి వికారాలు లేకుండా ఉన్న సందర్భంలో బ్రహ్మభూజాయ కల్పతే అతడు మహనీయుడు అవుతాడు అని అలాంటి మహనీయ మూర్తిగా తయారు చేసి ఆ పరమశివుడు విడిచిపెట్టాడు. అందుకనే చాలా గొప్పగా చెప్తారు, ఒక చిన్న మాట అనుకుందాం ఏమనంటే, భాగీరథి అని నాలుగు అక్షరాలుగా ఆ గంగమ్మ పిలవబడుతోంది కదా, ఇందులో
ఈ ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకానికి భావం తెలియాలి అంటే ముందు మనకి మూడు మాటలు తెలియాలి. సూర్యులు పన్నెండుగురు కదా, ఆ పన్నెండుగురు సూర్యులకి ఒక్కొక్క నామం కదా, అందులో భాను అనేటటువంటి మాట ఆ పరమాత్మకు చాలా ప్రీతిట. కొంతమంది లోకంలో కవులు ఉన్నారు, వారికి ఎప్పుడు కవిత్వం అనేది ఉంటుంది, వారు గొప్ప కవి ఎప్పుడు కాగలుగుతారు అంటే మంచి వాక్పటిమ వాక్ సంపద వచ్చినప్పుడు. కనుక ఆ వాక్కుని అంటే రమణీయమైన మనోహరమైనటువంటి రుచికరమైనటువంటి భావాన్ని తెలిపేటటువంటి మాటని గీ అని పిలుస్తుంది శాస్త్రం. మరి ఇంకా యుద్ధం చేయవలసినటువంటి సందర్భంలో మన రామయ్యనే తీసుకుంటే, ఒకనొక సందర్భంలో యుద్ధకాండ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది అంతవరకు కాలినడకన అలా అలా పయనించినటువంటి మన రామయ్య, అప్పుడు ఇంద్రుడు పంపించినటువంటి ఆ రథాన్ని ఎక్కి రావణాసురుణ్ణి ఎదుర్కొన్న సందర్భంలో, నేను రథిగా మారి రావణాసురుణ్ణి వధిస్తాను అని అనుకున్నాడట. ఈ ప్రయత్నంలో సూర్యుడు, నాకు మొదటి అక్షరం అంటే చాలా ప్రీతి కనుక భా అనేది నాకు ఇచ్చేయండి, నాకు కావాలి అనుకుని భాను భాను అని పిలవబడుతూ చాలా సంతోషంగా ఉంటాడట. లోకంలో కవురందరూ కలిసి ఈ రెండవ అక్షరం మాకు కావాలి అండి, గీ అంటే మంచి వాక్పటిమ వాక్ సంపద కావాలి, ఆ అక్షరాన్ని మాకు ఇచ్చేయండి అన్నారట. రామచంద్రమూర్తి అనుకున్నాడట, మీరిద్దరూ రెండు రకాల వాళ్ళు, రెండు అక్షరాలు పట్టుకుపోతే పట్టుకుపోండి, కానీ ఉన్న రెండు అక్షరాలు జోలికి మాత్రం రాకండి, అవి రెండు నాకు ఇచ్చేయండి అని అనుకున్నాడట. నేను రథిగా మారి రావణాసురుణ్ణి వధించాలి అని. అయితే భక్తులు ఏమనుకున్నారో తెలుసా, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా పంచుకుపోతే ఎలా, ఈ నాలుగు అక్షరాలు మాకు కావాలండి అని భక్తులు అనుకున్నారట. గమనించండి, యన్నాంన ప్రథమాక్షరం విజయతే భానవు, ఏ పరమ పావనమైనటువంటి ఆ గంగను ప్రతిపాదించేటటువంటి అతి విలువైన నామం భాగీరథి అనే మాటలో మొదటి అక్షరం సూర్యుడు పెట్టుకుని, సూర్యుడు తీసుకుని చాలా గొప్పగా విజయం చేస్తున్నాడట. యన్నాంన ప్రథమాక్షరం విజయతే భానవు, ద్వితీయాక్షరం నిత్యం నృత్యతి సత్కవీంద్ర వదనే సత్కవీంద్రుల నోట, రెండవ అక్షరం అంటే గీ అంటే పరమ పావనమైనటువంటి వాక్కు అలా నర్తనం చేస్తూ ఉంటుందట. ఇలా ఉండగా భూత్వా అంత్యవర్ణద్వయం రామో రావణమాజఘాన సమరే, రథీ అన్నప్పుడు రథిగా మారి రామచంద్రమూర్తి సమరంలో యుద్ధంలో రావణాసురుణ్ణి గెలిచేయండి అన్నారు. అంటే ఒక్కొక్క వర్ణానికి ఇంతింతటి ప్రాధాన్యం ఉంది, కనుక అలాంటి భాగీరథి శంభో శిరశాలిని, ఆ పరమశివుని యొక్క శిరస్సు ఎందు విరాజిల్లేటటువంటి ఆ భాగీరథి, సా సర్వాక్షరమాలిని, నాలుగు అక్షరాలతో కూడినదై భవతు మే భాగ్యాయ భాగీరథి అని అన్నారు. భా గీ రథి నాలుగు అక్షరాలు కలిపి మేము సొమ్ము చేసుకుంటాం, మేము లబ్ధి పొందుతాం అనుకున్నారట భక్తులు. కనుక ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ భగీరథకృతమైనటువంటి ఆ భాగీరథి స్తోత్రాన్ని మనసార శ్రద్ధగా చదువుకుందాం. మనం ఆచార్యులు చెప్పిస్తారు, ఆ తరువాత మనం పలుకుదాం. అథ అథ భగీరథ కృత భగీరథ కృత శ్రీగంగా స్తోత్రం శ్రీగంగా స్తోత్రం శ్రీనారద ఉవాచ శ్రీనారద ఉవాచ శ్రోతుమిచ్ఛామి దేవేశ శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే లక్ష్మీకాంత జగత్పతే విష్ణు విష్ణుపది స్తోత్రం విష్ణు విష్ణుపది స్తోత్రం పాపఘ్నం పుణ్యకారకం పాపఘ్నం పుణ్యకారకం శ్రీనారాయణ ఉవాచ శ్రీనారాయణ ఉవాచ శృణు నారద వక్ష్యామి శృణు నారద వక్ష్యామి పాపఘ్నం పుణ్యకారకం పాపఘ్నం పుణ్యకారకం శివ సంగీత సమ్ముగ్ధ శివ సంగీత సమ్ముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవ శ్రీకృష్ణాంగ సముద్భవ రాధాంగ ద్రవ సంయుక్త రాధాంగ ద్రవ సంయుక్త తాంగంగాం ప్రణమామ్యహం తాంగంగాం ప్రణమామ్యహం యజ్జన్మ సృష్టే రాధౌ చ యజ్జన్మ సృష్టే రాధౌ చ గోలోకే రాసమండలే గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య సన్నిధానే శంకరస్య తాంగంగాం ప్రణమామ్యహం తాంగంగాం ప్రణమామ్యహం గోపైర్గోపీభిరాకీర్ణే గోపైర్గోపీభిరాకీర్ణే
शुभे राधा महोत्सवे शुभे राधा महोत्सवे कार्तिकी पूर्णिमायांच कार्तिकी पूर्णिमायांच गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् कोटियोजन विस्तीर्ण कोटियोजन विस्तीर्ण दैर्घ्ये लक्षगुणा ततः दैर्घ्ये लक्षगुणा ततः समावृताया गोलोके समावृताया गोलोके गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् षष्टिलक्षयोजनाय षष्टिलक्षयोजनाय ततो दैर्घ्ये चतुर्गुणा ततो दैर्घ्ये चतुर्गुणा समावृताय वैकुण्ठे समावृताय वैकुण्ठे गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् त्रिंशल्लक्षयोजनाय त्रिंशल्लक्षयोजनाय दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृता ब्रह्मलोकेया आवृता ब्रह्मलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् त्रिंशल्लक्षयोजनाय त्रिंशल्लक्षयोजनाय दैर्घ्ये चतुर्गुणा ततः दैर्घ्ये चतुर्गुणा ततः आवृता शिवलोकेया आवृता शिवलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् लक्षयोजन विस्तीर्ण लक्षयोजन विस्तीर्ण दैर्घ्ये सप्तगुणा ततः दैर्घ्ये सप्तगुणा ततः आवृता ध्रुवलोकेया आवृता ध्रुवलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् लक्षयोजन विस्तीर्ण लक्षयोजन विस्तीर्ण दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृता चन्द्रलोकेया आवृता चन्द्रलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् षष्टिसहस्रयोजनाय षष्टिसहस्रयोजनाय दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः आवृता सूर्यलोकेया आवृता सूर्यलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् लक्षयोजन विस्तीर्ण लक्षयोजन विस्तीर्ण दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृताया तपोलोके आवृताया तपोलोके गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् सहस्रयोजनायामा सहस्रयोजनायामा दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः आवृता जनलोकेया आवृता जनलोकेया गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् दशलक्षयोजनाय दशलक्षयोजनाय दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृताय महर्लोके आवृताय महर्लोके गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् सहस्रयोजनायामा सहस्रयोजनायामा दैर्घ्ये शतगुणा ततः दैर्घ्ये शतगुणा ततः आवृताय च कैलासे आवृताय च कैलासे गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम् शतयोजन विस्तीर्ण शतयोजन विस्तीर्ण दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः मन्दाकिनीयेन्द्रलोके मन्दाकिनीयेन्द्रलोके गंगां प्रणमाम्यहम् गंगां प्रणमाम्यहम्
वाताले भोगवती चैवा वाताले भोगवती चैवा विस्तीर्णा दशयोजना विस्तीर्णा दशयोजना ततो दशगुणा दैर्घ्ये ततो दशगुणा दैर्घ्ये तांगंगां प्रणमाम्यहम् तांगंगां प्रणमाम्यहम् क्रोशैकमात्र विस्तीर्णा क्रोशैकमात्र विस्तीर्णा ततः क्षीणा च कुत्रचित् ततः क्षीणा च कुत्रचित् श्रितौ चालकनन्दाय श्रितौ चालकनन्दाय तांगंगां प्रणमाम्यहम् तांगंगां प्रणमाम्यहम् सत्येया क्षीरवर्णा च सत्येया क्षीरवर्णा च त्रेतायामिन्दुसन्निभा त्रेतायामिन्दुसन्निभा द्वापरे चन्दनाभाय द्वापरे चन्दनाभाय तांगंगां प्रणमाम्यहम् तांगंगां प्रणमाम्यहम् जलप्रभा कलौया च जलप्रभा कलौया च नान्यत्र पृथिवीतले नान्यत्र पृथिवीतले स्वर्गे च नित्यं क्षीराभा स्वर्गे च नित्यं क्षीराभा तांगंगां प्रणमाम्यहम् तांगंगां प्रणमाम्यहम् यत्तो यकणिका स्पर्शे यत्तो यकणिका स्पर्शे पापिनां ज्ञानसंभव पापिनां ज्ञानसंभव ब्रह्महत्यादिकं पापं ब्रह्महत्यादिकं पापं कोटिजन्मार्जितं दहेत् कोटिजन्मार्जितं दहेत् इत्येवं कथिता ब्रह्मन् इत्येवं कथिता ब्रह्मन् गंगापद्यैकविंशतिः गंगापद्यैकविंशतिः स्तोत्ररूपं च परमं स्तोत्ररूपं च परमं पापघ्नं पुण्यजीवनम् पापघ्नं पुण्यजीवनम् नित्यं यो हि पठेत् भक्त्या नित्यं यो हि पठेत् भक्त्या सम्पूज्य च सुरेश्वरीम् सम्पूज्य च सुरेश्वरीम् सोऽश्वमेधफलं नित्यं सोऽश्वमेधफलं नित्यं लभते नात्र संशयः लभते नात्र संशयः अपुत्रो लभते पुत्रम् अपुत्रो लभते पुत्रम् भार्या हीनो लभेत् स्त्रियम् भार्या हीनो लभेत् स्त्रियम् रोगात् प्रमुच्यते रोगी रोगात् प्रमुच्यते रोगी बन्धान् मुक्तो भवेत् ध्रुवम् बन्धान् मुक्तो भवेत् ध्रुवम् अस्पष्टकीर्तिः सुयशाः अस्पष्टकीर्तिः सुयशाः मूर्खो भवति पण्डितः मूर्खो भवति पण्डितः यः पठेत् प्रातरुत्थाय यः पठेत् प्रातरुत्थाय गङ्गास्तोत्रमिदं शुभम् गङ्गास्तोत्रमिदं शुभम् शुभं भवेच्च दुःस्वप्ने शुभं भवेच्च दुःस्वप्ने गङ्गास्नानफलं लभेत् गङ्गास्नानफलं लभेत् श्रीनारायण उवाच श्रीनारायण उवाच स्तोत्रेणानेन गङ्गाञ्च स्तोत्रेणानेन गङ्गाञ्च स्तुत्वा चैव भगीरथः स्तुत्वा चैव भगीरथः जगामतां गृहीत्वा च जगामतां गृहीत्वा च यत्र नष्टाश्च सागराः यत्र नष्टाश्च सागराः वैकुण्ठन्ते यजुस्तूर्णं वैकुण्ठन्ते यजुस्तूर्णं गङ्गाया स्पर्शवायुना गङ्गाया स्पर्शवायुना भगीरथेन सा नीता भगीरथेन सा नीता तेन भागीरथी स्मृता तेन भागीरथी स्मृता इति श्रीदेवी भागवते श्रीदेवी भागवते नवमस्कन्धे नवमस्कन्धे भगीरथ कृता भगीरथ कृता श्रीगङ्गास्तोत्रम् श्रीगङ्गास्तोत्रम् పరమపావనమైనటువంటి ఈ గంగ గురించి ఈ భగీరథుని గురించి స్కందపురాణంలో అనేక స్థలాల్లో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు
మహావిష్ణువుతో కలిసి ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ఉంటే మీ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, అంటే మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనుకున్న సందర్భంలో మాదేం అంతా సాపిగా జరిగిపోతోంది అన్నాడు మహావిష్ణువు. అని పరమశివుణ్ణి ఒక మాట అడిగాడు, మరి మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, మీ విధి నిర్వహణ ఎలా ఉంది అంటే, పరమశివుడు ముగింపు పలికేవాడు కదా, ఆ సంహారకత్వ శక్తితో ఉండి ముక్తిని ప్రసాదించడానికి వారాణసిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో మీ పని ఎంతవరకు వచ్చింది ముక్తిని ప్రసాదించడం అని అడిగిన ఆ మహావిష్ణువుకు పరమశివుడు సమాధానం చెప్తున్నాడు, స్వామి వినా త్రిమార్గగాం విష్ణు కోజంతు త్రిదివన్నయేతు, మా పని చాలా కష్టతరం, అయితే అందులో ఒకంత సులువు ఉంది. ఏమని అంటే, ఒకనొక వైద్యుడు వైద్యం చేయడానికి ముందు జలంతో శుభ్రం చేసి అప్పుడు వైద్యానికి పూనుకున్నట్లుగా నేను ఈ భాగీరథిలో ఈ త్రిపథగలో ఒక్కసారి ముంచి అలా శుభ్రపడి వాడి పాపాలని కడుక్కొని పైకి వచ్చినటువంటి వాడికి శ్రీరామ శ్రీరామ తారక మంత్రం ఉపదేశం చేసి స్వర్గానికి పంపించేస్తున్నాను, ఈ పద్ధతిలో నా పని చాలా సులువుగా సాగిపోతోంది అని చెప్తారు. అయితే మనందరం స్నానం చేయలేకపోతున్నాం అని దిగులు పడుతున్నామా, పడక్కర్లేదట, ఎందుకంటే చెప్తున్నారు స్కంద పురాణంలో కాశీఖండంలో గంగా స్నాన ప్రతినిధి స్తోత్రమేతత్ మయా ఈరితం అని, గంగా స్నానానికి బదులుగా అది చేయలేని సందర్భంలో అది వీలు కాని సందర్భంలో దానికి బదులుగా పాటించాల్సింది ఈ స్తోత్ర పఠనం కనుక శిస్నాసు స్నానం చేయాలి అని తహతహలాడేటటువంటి వాడు జాహ్నవీన్ తస్మాత్ ఏతత్ స్తోత్రం జపేత్ సుధీ, తెలివి తెచ్చుకుని ఉపాయంతో ఈ స్తోత్రాన్ని పఠించాలి అంటున్నారు. కనుక గంగావతరణం జరిగినటువంటి నిన్నటి రోజుతో ముగిసేలాగా మనం ఈ భాగీరథి స్తోత్రాన్ని పాఠ్యం నుంచి మొదలుపెట్టి చదువుకుంటున్నాం. అలాంటి పరమపావనమైనటువంటి ఆ గంగ మనల్ని అందరినీ కూడా పునీతుల్ని చెయ్యాలి అని ప్రార్థిస్తూ మరి ఇక అనిష్ట నివారణం కోసం విషూచిక నివారక మహామంత్రం నుంచి అందరము కలిసి పఠిద్దాం క్షమాప్రార్థన వరకు. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ, అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం పరమేకమిమం విభుం అనాయసీ చ శ్యామహం జీవసూచిక అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సనితా భ్రమోపమం బ్రహ్మోవాచ, పుత్రి కర్కటికే రక్ష కులశైలా భ్రమాలికే ఉత్తిష్ఠత్వం దృష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ, భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వసిష్ఠ ఉవాచ, ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచిక సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదివాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం
मंत्रो यन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधानासा नाम्ना प्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिममन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विद्रुतान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमद्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् रोच्छिनद्दि विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनम् नाम एकोनसप्ततितमः सर्गः अथ संवन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णोनारायणामृत रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः
सौभाग्यं देवमंत्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुस्सैभिरेयः विपुलतरयशक्तेतुः आचन्द्रतारं हरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। ఈ విధంగా ఈ 9వ అఖండ పారాయణాన్ని ఇంత జయప్రదంగా అనుగ్రహించినందుకు మన ఎజెండా ఏమి, ప్రధానంగా ఆ శ్రీహరి సన్నిధిలో మన వెంకటరాముణ్ణి కొలిచి లోకమంతా సుఖంగా ఉండేలాగా, సకల సంపదలతో హాయిగా ఉండేలాగా ఒకనొక గొప్ప ప్రయత్నం కదా। కనుక మన రాముణ్ణి గొప్పగా సంకీర్తనం చేసుకుని మన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం। శ్రీయుతులు కే ఉదయ భాస్కర్ గారు వారి బృందంతో అనమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వీరు రామనామ సంకీర్తనం చేస్తారు। ఇప్పుడు మనందరం వారితో గళం కలిపి మన రాముణ్ణి కొలుద్దాం। రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రుల నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైనది రామనామము పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆలు బిడ్డల సుఖము అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము
కృతయున్నది రామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము ఇరా పింగళ మధ్యమందుమై నిడి ఉన్నది రామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము అండ పిండ బ్రహ్మాండ మూల కథారమైన మనం పలికిన దానిలో ఏవైనా పొరపాట్లు ఉంటే దాన్ని అంతని మన్నించి మన కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసి సుగుణ సంపదలతో కూడినటువంటి మంచి వారసుల్ని ప్రసాదించమని పితరులందరికీ సద్గతిని కల్పించమని చేసిన కార్యక్రమ ఫలితాన్ని ఆ శ్రీహరి చరణారవిందముల యందు సమర్పిస్తూ మంగళాంతంగా మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తత్విష్ణు పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృపాగుం సమిందతే విష్ణోర్యత్ పరమం పదం.
मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं वेदवेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलं मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम् वेंकटरमण गोविंद आपत्बांधव अनाथ रक्षक गोविंद 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 गोविंद